ఈ వీడియోలో మనం గోదావరి గట్టు మీద ఒకవైపు గోదావరి మరొక సైడ్ కాలువ, ఈ గట్టు మీద కారు ప్రయాణం ఎలా ఉంటుంది అన్న విషయం, ఎంత థ్రిల్గా ఉంటుందన్న విషయాన్ని చూద్దాం. ఓకే, ప్రకృతి అందాలకి పుట్టినిల్లు వలసేను, కోటిపల్లి వేవు నుంచి యానంకి వెళ్ళడానికి ఒక చిన్నటి రోడ్డు ఉంది. ఆ రోడ్డులో ఆ గట్టు మీద ప్రయాణం చిటపట చినుకులు పడుతూ ఉంటే ఎలాగుంటుంది అన్నది ఈ వీడియోలో మనం చూద్దాం. ఓకే, లెట్ అస్ గో టు ది వీడియో. ముందుగా గోదావరి మీద ప్రయాణం ఎలాగుంటుందో చూద్దాం. చక్కగా ఈ రేవు నుంచి అవతల గట్టు అనగా ముక్తేశ్వరం రేవు అంటారు దాన్ని, ఆ రేవుకు వేరే రోడ్డు మార్గం లేదు. ఇవి కూడా ఒక విధంగా ఫీలింగే, చక్కటి గలగలలాడుతున్నటువంటి గోదావరి నీటిపై ఈ ప్రయాణం ఎంతో ఆనందంగా ఆహ్లాదంగా ఉంటుంది. చూడండి, మీకే తెలుస్తుంది. ఇక మన ప్రయాణం కొనసాగిద్దాం.